అందరికీ నమస్కారం. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపున ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలు రాబోయే మే నెల 13వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అసెంబ్లీకి అలాగే మరి పార్లమెంట్కి కూడా జరుగుతున్న సందర్భంగా మరి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను అలాగే 25 పార్లమెంటు స్థానాలకు గాను నేషనలిస్ట్ జనశక్తి పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా మరి ఉత్సాహవంతులు యువకులు ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఒక సంకల్పం కలిగిన విద్యావంతులు మరి సామాజిక స్పృహ కలిగిన మన రాష్ట్రం పట్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మరి అవగాహన కలిగిన మరి సంఘ సేవకులు ఉన్నత విద్యావంతులు యువకులకి ప్రత్యేకంగా మరి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరఫున మరి ఎన్నికలలో పోటీ చేసేందుకు గాను మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజున మరి ప్రధాన రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మరి మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మరి ఏదైతే సంయుక్త ఆంధ్రప్రదేశ్ విభజింపబడి మరి విభజిత ఆంధ్రప్రదేశ్గా మనం 13 జిల్లాలు ఈ రోజున ఉన్న 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో మరి అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్న ఈ పరిస్థితుల్లో మరి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల సాధన కోసం ప్రత్యేక హోదా మరి పోలవరం అమరావతి నిర్మాణం మరి వివిధ విద్యా వ్యవస్థల మరి సాధన అలాగే మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మరి అన్ని విషయాల పట్ల మరి సరైన సంకల్పంతో సరైన దృక్పథంతో ముందుకు సాగే విధంగా మరి మేము చేయాలనుకుంటున్న మా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ మా సంకల్పానికి తోడుగా వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మేము మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను మరి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఉత్సాహవంతులైన వారు మా పార్టీని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారందరికీ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.